ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. ఘోర విషాదం, చిరుతపులి దాడి వివరాలు వీడియోలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే దయచేసి ఒక లైక్ చేయండి, మీరు చేస్తే ఒక చిన్న లైక్ చాలామందికి సమాచారాన్ని అయితే చేరుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ సరిహద్దు ప్రాంతం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒక చిరుతపులి దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సినాలా గ్రామానికి చెందిన భవేష్ ఠాకూర్ అనే బాలుడు శుక్రవారం బహిర్భూమికి వెళ్ళాడు. అలా వెళ్ళిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాలుడి కోసం గాలించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో చిరుతపులి ఉండడం చూసిన ఒక వ్యక్తి పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. రాత్రంతా బాలుడి కోసం వెతికినప్పటికీ కూడా అతని జాడ కనిపించలేదు. అయితే శనివారం ఉదయం తిరిగి గాలించగా అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. చిరుతపులి దాడిలోనే బాలుడు మరణించినట్లు సిబ్బంది తెలిపారు. బాలుడి కుటుంబానికి ప్రాథమిక పరిహారంగా 1 లక్ష రూపాయలు అందించామని, చిరుతపులిని పట్టుకునేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారి అయితే తెలిపారు. సో ఈ ఘటన వచ్చి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చంద్రపూర్ జిల్లాలో అయితే గనక ఈ ఘటన జరిగింది. ఈ చిరుతపులి దాడిలో 7 ఏళ్ల బాలుడు భవేష్ ఠాకూర్ అనే 7 ఏళ్ల బాలుడు అయితే మృతి చెందాడు. అందుకే అధికారులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా చిరుత అయితే తిరుగుతోంది, అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండమని అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.